కోసం నేను ఏ రోజున కూడా ఒక్కసారి కూడా నేను వాళ్ళెవరిని నాకు ఒక ఫేవర్ చేయండి, నేను చెప్తున్న వ్యక్తికి పలానా ఫేవర్ చేయండి నేను ఎవరిని అడగలేదు. దానికి కారణం నా నైతిక పదం కోల్పోకూడదని నేను ఒక్క క్షణం కూడా అడగలేదు. నా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఏదో ఒక సర్టిఫికేట్ కోసం ఇబ్బంది అయితే ఏ ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ అధికారిని కూడా నేను ఆశ్రయించలేదు. సమస్యలు నేను భరిస్తాను, పారిపోను. ఈరోజు నేను కోరుకునేది రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇది అడుగుతున్నాను. ఇదే వేదిక మీద నుంచి మీరు కూడా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకి అండగా నిలబడి ఇది నేను ఒక క్రెడిట్ గా ఒక జనసేన పార్టీకి నేను అడగట్లా. అన్ని పార్టీల సమస్య బాధ్యత తెలుగు ప్రజలందరికీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ ఈరోజు రాష్ట్ర విభజనని ముందుకు తీసుకెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఎంత ఉంటే అంత దాని స్థాయి ఆ పార్టీ నాయకుల్ని కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని కానీ లోక్సత్తా పార్టీ నాయకుల్ని కానీ పదవిలో పదవి కోసమే పార్టీలు కాదు ప్రజల సమస్యలు పోరాటం చేయడం కోసం పార్టీలు కానీ నేను ముఖ్యమంత్రిని అయితేనే నేను ఈ సమస్యను హ్యాండిల్ చేస్తాను, ముఖ్యమంత్రిని అయితేనే నేను ఇవి చేయగలను అలాంటి విధి విధానాలకు అందరూ స్వస్తి పలకాలని నేను కోరుకుంటున్నాను. అందరూ సమిష్టిగా కూర్చొని ఉన్న సమస్యల్ని ప్రతి ఒక్కరిని కలిసి పరిష్కరించి కలిసికట్టుగా పరిష్కరించాలని నేను మనస్ఫూర్తిగా నేను ముందుకొచ్చాను. 2014లో నేను మీ అందరి ముందుకొచ్చాను, చాలా బాధ్యతతో వచ్చాను, కలిసి పోటీ చేయగలను. నేను కూడా నేను తెలుగు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఒక ఎనకాపల్లి ఎంపీగా నిలబడటానికి, వైజాగ్ ఎంపీగా నిలబడటానికి నన్ను ఆపేది ఎవరు, నేనే సంతకం పెట్టుకొని నేనే కంటెస్ట్ చేయగలిగే అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాను. కానీ ప్రజాక్షేత్రంలో రావాలి అంటే అదే అందరు చేసే తప్పులు మీరు చేయకండి, అందరు చేసే తప్పులు మీరు చేయకండి. నాకైతే అలాంటి లేవు. అధికారం బాధ్యత గుర్తుపెట్టుకోండి. అధికారానికి జ్ఞానం కావాలి, అధికారానికి అనుభవం కావాలి. నేను 2007లో నుంచి నేను ఉన్నాను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి. దానికి ముందు 15 సంవత్సరాలు నేను నుంచి నేను స్టార్ట్ చేసుకున్నాను. అలాంటిది 2007 నుంచి నేను 10 సంవత్సరాలు ఉండి అనుభవంతో మాట్లాడుతున్నాను. కానీ అలాగే ఒక ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, ఒక మంత్రి కావాలన్నా, ముఖ్యమంత్రి కావాలన్నా దానికి అనుభవం చాలా చాలా అవసరం, ఎబిలిటీస్ చాలా అవసరం. అందువల్ల నేను ముఖ్యమంత్రి సీఎం అంటే నాకు నిజంగా చెప్తున్నాను మీ అందరికీ సమక్షం, ప్రజల సమక్షంలో నాకే నిజంగా నాకు లోపల ఏమనిపించింది. ఎందుకంటే అది సరదా కాదు, మీకు సరదా ఇవ్వక నాకు సరదా కాదు, నాకు బాధ్యత. ప్రతినిధికి మాడు పైన గుచ్చుతూ ఉంటే వాళ్ళు సరిగ్గా పనిచేస్తారు. ఆ బాధ్యత నుంచి నేను కూడా తప్పించుకోవట్లేదు, రేపొద్దున పవన్ కళ్యాణ్ తప్పు చేసిన, జనసేన తప్పు చేసిన ఇలాగే నిలదీయండి, ఇలాగే వచ్చి సమాధానాలు చెప్పుకునేలా చేయండి. నేను ఈ మాట మాట్లాడుతున్నాను అందరూ రేపొద్దున ఫ్యూచర్లో నీ సమస్యలు ఉంటే ఉంటాయని చెప్తున్నాను. కానీ నేను పారిపోను, పొరపాట్లు జరుగుతాయేమో కానీ తప్పులు అయితే చేయను, అదైతే నాకు తెలుసు. ఈరోజు ప్రైవేట్ పరం చేయటం ఇది నిజంగా నీకు ఇది చాలా బాధ కలిగించే విషయం. నేను మొన్న రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేను మన హైదరాబాద్ లో కలుసుకున్నప్పుడు వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం.